తాడికొండలో వైసీపీ అధిష్టానం కొత్త ఆపరేషన్ మొదలుపెట్టిందా మరోసారి ఇన్‌చార్జ్ ను మార్చబోతుందా అధికార పార్టీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి ఎందుకు ఆ నియోజకవర్గంపై ప్రయోగాలు చేస్తోంది లెట్స్ వాచ్ అధికార వైసీపీలో ఎక్కువ చర్చ నడిచే నియోజకవర్గం తాడికొండ ఇక్కడ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నప్పటికీ ఆ మధ్య అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ను నియమించింది అధిష్టానం ఈ నిర్ణయంపై భగ్గుమన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి ఆ మార్పుతో వాడివేడిగా మారిపోయింది నియోజకవర్గ రాజకీయం ఇంతలో ఇదే సెగ్మెంట్పై మరో ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తోంది దానిపైనే ప్రస్తుతం చర్చ నడుస్తోంది అమరావతి ప్రాంతంలో కీలకమైన తాడికొండలో వచ్చే ఎన్నికల్లోనూ పట్టు సాధించాలనే ఆలోచనతో ఉంది వైసీపీ అందుకే ఇక్కడ కల్లోల్లాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఆ క్రమంలోనే డొక్కాను తీసుకొచ్చింది కానీ దానివల్ల కలిగే మంచి చెడ్డలను గమనించాక మరో ఆపరేషన్ మొదలు పెట్టినట్టు సమాచారం అదనపు సమన్వయకర్తను నియమించినంత వరకు బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీదేవి ఎమ్మెల్సీ డొక్కా రెండు వర్గాలుగా విడిపోతే కొత్త సమస్యలు వస్తాయని ఆందోళన చెందినట్టు సమాచారం డొక్కాను అదనపు సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది తాజాగా తాడికొండలోని వైసీపీ కీలక నేతలందరికీ పార్టీ పరంగా సమాన బాధ్యతలు అప్పగించే యోచన చేస్తుందట అధిష్టానం జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కు తాడికొండ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది అలాగే మిగిలిన కీలక నాయకులకు కూడా నియోజకవర్గంలో మండల స్థాయిలో బాధ్యతలు ఇస్తారని అనుకుంటున్నారు ఫలితంగా తాడికొండపై పూర్తి స్థాయిలో పట్టు బిగించి వచ్చే ఎన్నికల్లోనూ పాగా వెయ్యాలన్నది కొత్త వ్యూహంగా తెలుస్తోంది తాడికొండలో గెలవాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని సమిష్టిగా వెళ్తేనే విజయం వరిస్తుందని గమనించారట దీనివల్ల అనవసర చర్చకు ఫులిస్టాప్ పడుతుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడినట్టు సమాచారం ముఖ్యంగా అమరావతి రైతుల్లో ఉన్న వ్యతిరేకత తమ విజయానికి అడ్డు రాకుండా ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాంతంలోని రైతు కూలీల బలాన్ని కూడగొట్టేలా చర్యలు తీసుకుంటారట గతంలో ఎవరైతే వైసీపీకి ఓటు వేశారో వాళ్లందరికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నుంచి సహకారం అందేలా స్థానిక పార్టీ నాయకత్వం చొరవ తీసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు తాడికొండలో నాయకత్వాలను ఎందుకు మారుస్తుందో అర్థం కాని పార్టీ క్యాడర్ కు తాజా సంకేతాలతో ఇప్పుడిప్పుడే బుర్రకు ఎక్కుతోందనే చర్చ మొదలయ్యింది నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు గతంలో వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులందరికీ సమాన బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం వీళ్లందరికీ ఒక్కో మండలాన్ని అప్పగిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని లెక్కలేస్తున్నారట ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో సడన్ గా తెరపైకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ను జిల్లా నాయకత్వం వైపు తీసుకెళ్లే ఆలోచన వైసీపీ అధిష్టానం దగ్గర ఉందట అందుకే ఆయన్ని పక్కన పెట్టి గతంలో సమన్వయకర్తగా పనిచేసిన కత్తెర సురేష్ ను తెరపైకి తీసుకొచ్చారని ఆయన భార్య జెడ్పీ చైర్పర్సన్ కావడంతో మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారట మరి ఈ కొత్త ఆపరేషన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి